ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. కూటమి ప్రభుత్వం హయాంలో దాడులు హత్యలు పెరిగిపోయాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సమంజసం కాదంటున్న గొల్ల బాబురావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజాప్రతినిధుల మీద దాడులు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గోండాలు కర్రలతోనూ రాళ్లతోనూ దాడికి పాల్పడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డి మీద జరిగిన దాడిపై మనతో స్పందించేందుకు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు గారు అన్నారు. సార్, చెప్పండి సార్, రోజు రోజుకి పిచ్చి మీరిపోతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల దాడులు ఏ విధంగా చూస్తారు? ఇటువంటి ప్రజాస్వామ్యానికి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్? ముఖ్యంగా ముందుగా గౌరవ లోక్సభ సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారి మీద దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాను. ఎందుకంటే వారు చాలా సౌమ్యులు, ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలిచినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి దాడులు చేస్తుందంటే అది దానికి నిజంగా ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. పోలీసులు కూడా దాడులు జరుగుతున్న సందర్భంలోనే ప్రేక్షక పాత్ర వహించడాన్ని ఏ విధంగా చూస్తారు? అదే కదా చెప్పేది. ఇప్పుడు పోలీసులను, రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ సరిగ్గా ఉంటే ఎలాంటి అసలు జరగటానికి వీల్లేదు. ఎలాంటి జరగో, ఎక్కడైతే పోలీస్ వ్యవస్థ వీక్గా ఉందో, ఎక్కడైతే జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం వీక్గా ఉన్నారో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి సంఘటనలు జరగకోకుండా ఆ కన్సర్న్డ్ పోలీసుని, కన్సర్న్డ్ ఆఫీసర్స్ని రెస్పాన్సిబుల్ చేయమని నేను హెచ్చరిస్తున్నా. సార్, ఒక ఎంపీ మీదే రాళ్ల దాడికి పాల్పడ్డారంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? సామాన్యులైనా, దుండగుడికి సామాన్యుడైనా, ఎంపీ అయినా, లేకపోతే ఇంకా ఎంత పెద్దవాడైనా వారు ఏమి చూడరండి. వాళ్ళ కనపడేది వాళ్ళకి ఆ యొక్క లక్షణం, దాడి చేసేటువంటి లక్షణమే కనపడే తప్ప ఇవన్నీ కనపడవు. సార్, అలాగే హత్యలు కూడా రోజు రోజుకి ఎక్కువైపోతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బహిరంగంగా చంపేసే పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎప్పుడైనా ఇటువంటి వాతావరణం ఉందా సార్ రాష్ట్రంలో? నాకు ఇదివరకు ఉందో లేదో నాకు అది తెలియదు. కానీ నేను మాత్రం ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను, ఎవరు చేసినా తప్పు తప్పే. ఎవరు చేసినా దీన్ని ఖండించాల్సిందే. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఎంపీ మిథున్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడిని ఎంపీ గొల్ల బాబురావు గారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి దాడులన్నింటినీ కూడా ప్రజలు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి మళ్ళీ తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలాగే పోలీస్ యంత్రాంగం కూడా తమకు ఏమీ పట్టినట్లు వ్యవహరించడాన్ని కూడా గొల్ల బాబురావు గారు తప్పుపడుతున్నారు. కెమెరామెన్ అపలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.